అబ్బాయి ఇలా వినడం మంచిది కాదని నాకు తెలుసు. ఆ డ్రాగన్ బూస్టర్ వాళ్ళు నన్ను గెలవనివ్వకుండా చూస్తున్నారు. ఇక్కడ నా ఆట చూడు. आय सतोष पड़ते पड़कुटे नाके इलाट निजमे रेस मुगे इंका एंत समय कदा डोर मूसको रिवर्स मन दरकनारो वाली पोट पड़ता इन पे तपकड़ा रेसर अभी सर न चूसी दी प्रेज నేను ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను అకాడమీలో కలవడానికి కూడా అవకాశం ఉంది నా మాట నమ్మండి అకాడమీయా అద్భుతం ఈ గీరిచినందుకు చాలా థాంక్స్ కానీ నాకు ఇదొద్దు దొంగ ఎవరో ఒకరు క్రూస్టెంట్లోకి ప్రవేశించారు అక్కడ చాలా వస్తువులు పోయాయని చెప్తున్నారు ఒక గేర్ కూడా మిస్ అయ్యింది మీరు కొంచెం జాగర్తగా ఉండండి మీరు కంగారు పడకండి నేను జాగర్తగానే ఉంటాం Excuse me, sorry.
చూశాను బావు. వాడు ఖచ్చితంగా షాడో గేర్ను ఉపయోగించి ఉండాలి. పర్వాలేదే, నన్ను వెంబడిస్తూ నా వెనకాలే వచ్చా. ఇప్పుడు నువ్వు అడ్డంగా దొరికిపోయావు. ఈ రేస్ కూడా ఇంతటితో ముగిసిపోయింది. అందరూ చెప్తున్నట్టు నేనేం దొంగని కాదు. నేనొక మిషన్ లో పనిచేస్తున్నాను. అది ఎటువంటి మిషన్? కొద్ది రోజుల క్రితం నేను అకాడమీలో ఉన్నాను. ఇలా చూడండి, నేనొక మెకానిక్ ని. రెడ్ బ్రౌన్ డ్రాగన్ యొక్క ఒక క్రూవా? అవును, లిబ్రస్ లో నేను కూడా ఫేమస్ గా ఉన్నాను. నీకు లిబ్రస్ గురించి తెలుసా ఏంటి? కానీ ఎలా? ఎందుకంటే లిబ్రస్ నా డ్రాగన్ కాబట్టి. ఆ మ్యాగ్నెటిక్ ట్రాకోనిమ్ ని నేను కనిపెట్టే తీరాలి. డ్రాగన్ బూస్టర్ డ్రాగన్ సిటీ కౌన్సిల్ కి దాన్ని ఇచ్చారు. దాని గురించి నువ్వు చెప్తున్నావు? అదృష్టం బాగుంది, ఆ మ్యాగ్నెటిక్ ట్రాకోనిమ్ చాలా సేఫ్ గా ఉంది. ఇప్పుడు నేను నా పని ప్రారంభిస్తాను. నిన్ను అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వు ఎలా వదిలావు? మనుషులకి డ్రాగన్లకి జరిగే యుద్ధాన్ని అడ్డుకోవడానికి వచ్చానన్నాడు, అందుకనే నేను అతన్ని వదిలాను. నువ్వు చేసే పని నీకు బాగానే తెలుసు అనుకుంటాను. అవును, ఏదో తెలుసులే. ఆ, నాకు కూడా తెలుస్తోంది. దొంగ ఎవరో మేము కనిపెట్టేశాం. తన పేరు బెల్లెట్. పెయిన్ డ్రాగన్ లో ఆ గేర్ ఉన్నప్పుడే నేను సందేహించాను అతనే అని. అతను వెతుక్కుంటూ వచ్చిన మ్యాగ్నెట్ ఆక్వేరియం మన దగ్గరే ఉంది. భద్రమైన ప్రదేశంలో అది చాలా శక్తివంతమైంది, అలాగే ప్రమాదకరమైంది కూడా. ఇతను కూడా ప్రమాదకరమైన వాడే. అతను గేర్ దొంగిలించాలని చూసినందువల్ల అకాడమీలో నుంచి అతను పంపారు. అతను వెళ్లిపోయాడు. అతను కనిపెట్టిన వస్తువులన్నీ చాలా విలువైనవి. వాటిని డ్రాగన్ల సహాయంతో చెక్ చేస్తుంటాడు. రేస్ లో నేను గెలుచుండాలి. ఉన్నట్టుండా గేర్కి ఏమైందో ఆగిపోయింది. ఏంటి ఏమైంది? నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. అతను ఒక మెకానిక్ అట. నన్ను క్షమించు. ఏంటి మెకానిక్? ఇంకెవరికి ఆ గేర్ గురించి తెలుసు చెప్పు. మోటీస్ అతను దొంగ కాదో నాకు తెలియదు, గాని అతను చెడ్డవాడు మాత్రం కాదని నాకు అనిపిస్తోంది. అతని దగ్గర ఏదో ఒక విషయం ఉంది, అది నమ్మే విషయం. అతనికి లాబ్రస్ గురించి కూడా తెలుసు. మనుషులకి డ్రాగన్లకి జరిగే యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాడు. పారంపర్యంగా ఇలాంటి మెకానిక్ నమ్మకూడదని చెప్తుంటారు. అతను ఒక దోపిడీదారు లాంటి వాడు. యుద్ధం జరిగేప్పుడు అధిక ధరకి ఎవరు అడుగుతారో ఆ ట్రెకేనియం ని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. కానీ అతను ఒక గ్రే రెకోనియం నాకు ఇచ్చాడే. నిజంగా ఎంతో ప్రమాదకరమైంది ఆర్థర్. చిన్న చిన్న గేర్లేవి దానికి సమానమైనవి కాదు, చాలా శక్తివంతమైనది అది. అందుకని ఇంతకు ముందు రాజులందరూ ఆ గ్రేట్ ట్రికోనియం ని లిబ్రస్ లాంటి గొప్ప శక్తివంతమైన డ్రాగన్ కి ఇచ్చేవాళ్ళు. అలా చూడండి, అది తనే. అలాగైతే వీడి సమస్య ఏంటో మనం వెంటనే తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. నాకు తెలిసిన వాళ్ళెవరో ఎప్పటిలాగానే చిక్కుకున్నారనుకుంటాను. డ్రాగన్ బూస్టర్, మీరొస్తారని నేను అసలు అనుకోలేదు. మీతో యుద్ధం చేయటం నా ఉద్దేశం కాదు. అందరూ నా వైపు ఆకర్షించబడాలని నేను ఇలా చేశాను అంతే. దీనికి నీకు సంబంధం లేదు డ్రాగన్ బూస్టర్. ఇతన్ని ఇక నేను చూసుకుంటాను. క్షమించు పెయిన్, కానీ నాకు ఇందులో చాలా పనులున్నాయి. ఓ అలాగా డ్రాగన్ బూస్టర్, నీ వల్లైతే ఇతన్ని కాపాడుకో. రెడ్ డ్రాగన్స్ ఓ కలపడానికి వస్తున్నారా? సరే రండి చూద్దాం. నువ్వెందుకు పడకు బావు, మనం ఏంటో చూపిద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రిబెట్? లిబరస్ వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా? వాడు ఎంత ప్రమాదకరమైన వాడో నీకు తెలుసు కదా. వాడప్పుడు నిజమైన డ్రాగన్ బూస్ట్ ని కాపాడటానికి అక్కడికి వచ్చాడు. నేను మిమ్మల్ని కనిపెట్టి తీరాలనే వచ్చాను. అలా జరగకపోతే ఈ హ్యూమన్ వార్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని నాకు బాగా తెలుసు. అది మళ్ళీ రావాలి. అప్పుడు మిగిలిన డ్రాగన్స్ కూడా ఈ యుద్ధం కోసం వస్తారు. చాలా శక్తివంతమైన గ్రేట్ ట్రాకోనియం ని వాళ్ళు యూజ్ చేస్తారు. అకాడమీలోంచి నిన్ను బయటికి పంపించే ముందు నువ్వు ఈ పనే చేస్తున్నావని నాకు అనిపిస్తోంది.
అవును, ఇవే ఎక్స్పెరిమెంట్స్. కానీ ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కారణాలు వేరు. ఇలా చూడు, లీబ్రస్ ఒంటరి వాడు కాదు. చాలా శక్తివంతమైన డ్రాగన్స్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాయి. దాచిపెట్టారు, చెప్పాలంటే వాటిని లాక్ చేసి ఉంచారు. ఎవరైనా వాళ్ళని కనిపెట్టి ఆ గేని రియాక్టివేట్ చేశారంటే వాళ్ళు తప్పకుండా ఒక సైన్యంలో బయటికి వస్తారు. లిబరస్ ని కంట్రోల్ చేయడమే వాళ్ళందరికీ ఉన్న ఏకైక లక్ష్యం. అలాగైతే ఎంత సురక్షితంగా ఉన్న హాల్ ని కావాలా? అది చాలా డేంజర్ కదా. నువ్విప్పుడు నాతో రావడమే మంచిది, ఎందుకంటే మనిద్దరం ఒకరితో మాట్లాడాలి. నా మాట వినవు, వెనక్కి రా. మళ్ళీ మళ్ళీ ఆ డ్రాగన్ బూస్టర్ నా పనిలో జోక్యం చేసుకుంటున్నాడు. ఇది జరగకూడదు. నేను ఆ విలెట్ ని నా స్థలానికి తీసుకురావాలని ఆశపడ్డాను, కానీ పోస్టర్ చెడగొట్టాడు. సిటీలోకి ప్రవేశించడానికి ఒకే మార్గం ఉంది, ముందు మీరు అరెస్ట్ అవ్వాలి. ఇది మంచి ఐడియానే. తండ్రికి ప్రమాదం అంటే తనయుడు పరిగెత్తుకుంటూ రాడా ఏమిటి? తప్పకుండా. విల్లెట్ కు లోపలికి ఎలా వెళ్లాలో తెలుసు, నాకు బయటికి ఎలా రావాలో తెలుసు. గ్రీన్ బాన్ డ్రాగన్, ఆ లిబ్రస్ అనే డ్రాగన్ గురించి చెప్పడం నిజమైందే అనుకోండి, ఈ డ్రాగన్ సిటీ సెక్యూరిటీతో ఆ విల్లన్ ఎలాగైనా సరే ఆపాలి. చెప్పింది అర్థమైందిగా? ఇందుకు నేను ఒప్పుకుంటున్నాను. మనం ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి తన్ని ఆపి తీరాలి. సరే రండి, వెళదాం. మనమంతా కలిసి వాణ్ణి పట్టుకొని మంచి పేరును సంపాదిద్దాం. అందరూ ఆలోచించి చూడండి, తన్ని మనం పట్టుకుంటే మంచి పేరు మనకు వస్తుంది. ఇలా చూడండి, వీడికి ఒక విషయం అసలు అర్థం కావట్లేదు. అందరూ తమ సొంత ప్రయత్నాలతోనే కనిపెట్టాలని ఆశపడుతున్నారు. సరిగ్గా చెప్పావు. వాళ్ళంతా అటువైపుగా వెళ్లి వెతుకుతూ ఉండనివ్వు. ఆ టైంలో డ్రాగన్ ని విల్లెట్ ని మనం కనిపెడదాం. అదంతా సరే, కానీ వాడిని మనమేలా పట్టుకోవాలి? ఇలా చూడు కేన్, ప్రీ సీట్ లో నుండి బయటికి ఎలా రావాలో నాకు మాత్రమే తెలుసు. దాన్ని బయటికి తెచ్చేటప్పుడు మనలో ఒకటిగా మారిపోతాడు. అందరూ ప్రీ సిటీ దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకంటే ఆ విల్లెట్ కు మాత్రమే లిబ్రస్ గురించి పూర్తి వివరాలు తెలుసు. అన్ని టీమ్స్ సిటీ దగ్గరికి వెళ్తున్నాయి, మనం వాళ్ళని ఎలాగైనా ఆపాలి. హే, కాస్త ఆగండి, ఎందుకు మనం కొట్టుకోవాలి? మేమేమి ఆ హాన్ కోసం రాలేదు, వీళ్ళని ఆపడం కోసం వచ్చాం. వాళ్ళను పట్టుపడదాం. అంటే ఇప్పుడు జూలో ఉన్న వాళ్ళందరూ సిటీలో ఉన్నారు అనుకుంటాను. మనం ఇప్పుడు వాడిని ఏం చేయాలి సార్? అతన్ని లాక్ చేయండి. నువ్వు ఇంతవరకు వస్తావనుకోలేదు. ఆర్థర్, ఒక బ్యాడ్ న్యూస్. పీసీ స్టేషన్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ వస్తూనే ఉంది. కాస్త ఆకు, నేను గెస్ చేస్తాను, అది గ్రేట్ రికోనియమేగా. ఆ రెబిట్ కూడా లోపలికి వెళ్ళి ఉంటాడు. నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? నేను గెస్ చేస్తే అది నిజమై ఉంటుంది. ఓ, కానీ ఇక్కడ జరిగే యుద్ధాన్ని ఆపాలి, తర్వాత లోపలికి వెళ్ళగలం. చెప్తున్నాగా, వెనక్కి వెళ్ళు. Thank you.
ఫైనల్ వార్నింగ్ ఇవ్వు మ్యాగ్నస్. ఓకే సార్. అందరూ ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మనం ఇప్పుడు యుద్ధాన్ని ఆపకపోతే ఆ వెపన్ మనందరినీ అంతం చేసేస్తుంది. నేను జరిగిన పర్వాలేదు, ధైర్యంగా రండి. వాళ్ళకి ఆగర్ అనుకుంటాను. డైరెక్ట్ గా ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇక మీకు వార్నింగ్ ఏ లేదు. కానీ కెప్టెన్, డ్రాగన్ బూస్టర్ అక్కడున్నాడు. మనకు వేరే అవకాశమే లేదు. ఏంటిది, కొత్తగా ఎవరు వచ్చారు? అతని దగ్గర మన హార్న్ ఉంది, పట్టుకోండి. అతనేమైపోయాడు? మీరు అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి. తను మాయమైపోతున్నాడు అంటే అతని దగ్గర గ్రేట్ ట్రకోనియం ఉంది. ఎప్పట్లాగా ఈసారి కూడా మీ ప్లాన్ ఫెయిల్ అయినట్టుగా ఉంది. తెలియకుని మీద అటాక్ చేసినందుకు దయచేసి మమ్మల్ని క్షమించు డ్రాగన్ బూస్టర్. ఏం జరుగుతుంది ఇక్కడ? వివరంగా చెప్పేంత సమయం లేదు. హార్న్ ఆఫ్ లిబరస్ సురక్షితంగా ఉందా? అది సురక్షితంగానే ఉంది. దిగులు పడకు, అది సురక్షితంగానే ఉంది డ్రాగన్ బూస్టర్, సురక్షితంగా ఉంది. అతను మనవాడేనని నాకు ఎప్పుడూ అర్థమైంది. హార్న్ సేఫ్టీగా ఉండటానికి అతను ఎన్నో విషయాలు చేస్తున్నాడు. వాడి దగ్గర సామర్థ్యం ఉంది, ఇంకా శక్తి కూడా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వెళ్ళిపోవచ్చు కదా. పెయినకు మనం ఖచ్చితంగా ఒక గుణపాఠం నేర్పాం. అలా నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు. ఏది ఏమైనా తన మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది. నిజం.